వెటేరియన్ డాక్టర్ వెంకేశరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనకి డిసీజ్ రావచ్చా ఈ డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది మందికి ఉన్న ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒకసారి మనం వ్యాక్సిన్ వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ అయిపోయిన అభిప్రాయంతో ఉంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే అభిప్రాయం చాలా తప్పు ఎందుకోసం అంటే ఈవెన్ మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ పక్కన పెడతాము చిన్నప్పటి నుంచి మనం చాలా చాలా వ్యాక్సిన్స్ మనం ఇప్పటిదాకా చైల్డ్హుడ్ టైంలో వేసుకుని ఉన్నాం కాబట్టి వాటి గురించి ముందు డిస్కస్ చేద్దాం సింపుల్గా ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉన్నది అంటే మీజిల్స్ మమ్స్ రుబెల్లా వ్యాక్సినేషన్ ఉన్నది ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీజిల్స్ కాంపనెంట్కి ఒక తొంభై మూడు శాతము ప్రొటెక్షన్ ఉండి మమ్స్ అంటే బిల్లలు రాకుండా ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుంది ఎంఎంఆర్ వ్యాక్సినేషన్లో అది ఓన్లీ సెవెంటీ త్రీ పర్సెంటే ఉంటుంది అన్నమాట అలా రుబెల్ల కాంపొనెంట్ వస్తాను అది ఒక నైంటీ త్రీ పర్సెంట్ వరకు ఉంటుంది అదే ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ టూ టైమ్స్ తీసుకుంటే దా ఎఫికసీ ఆఫ్ మీజిల్స్ అలాగే రుబెల్లా కాంపనెంట్కి తొంభై ఏడు శాతం పెరుగుతుంది ఇదేమో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ శాతం వరకు రుబెల్లా కాంపనెంట్ పెరగచ్చు అనమాట సో దీన్ని బట్టి మీకు ఓవరాల్గా అర్థం ఏంటి ఏ వ్యాక్సిన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ కాదు కొంత పర్సెంట్ ఏ పీపుల్ వాళ్ళు బాడీకి ఇమ్యూనిటీ మెకానిజము ఎక్స్పెక్టెడ్ లెవెల్ అంత యాంటీబాడీస్ తయారవు అలాగే మనం చికెన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుందాం మనంతా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఏదైతే మనం వేసుకుంటున్నామో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషను ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ ఎఫికసీ కూడాను ఫార్టీ టు సిక్స్టీ పర్సెంటే అంటే ఆల్మోస్ట్ అందుకే మనం ఎవ్రీ ఇయర్ కూడా ఆ వైరస్ రూపాంతరం చెందుతుంటుంది కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ కూడా ఈ వింటర్ సీజన్లో మనం ఫ్లూ వ్యాక్సిన్ మనం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం చికెన్ పాక్స్ వద్దాం చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ కూడాను దానికి ప్రొటెక్టివ్ వాల్యూ ఓన్లీ ఎయిటీ టూ పర్సెంటే సో అందుకని చాలా మంది చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పడానికి కూడా కారణం అది ఒకళ్ళ ఇన్ కేసు వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళ బాడీలో యాంటీబాడీ టైటర్స్ ప్రొటెక్టివ్ వరకు వెళ్ళకపోయినా సరే బట్ వచ్చే ఇన్ఫెక్షన్ కొంచెం తక్కువ వస్తుంది అనమాట అలాగే హెపటైటిస్ బి మనం ఎప్పుడైతే పుట్టగానే మన హెపటైటిస్ బి వ్యాక్సినేషను కంప్లీట్ డోసెస్ మనం త్రీ డోసెస్ చిన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి అలా మనం బూస్టర్స్ రూపంలో కూడా మన హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేస్తున్నప్పుడు దాని యొక్క ఎఫికసీ కూడాను అన్నీ అనుకున్న డోసెస్ పడితే దాని ప్రొటెక్టివ్ వాల్యూ ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట ప్రొటెక్టివ్ వాల్యూ ఈవెన్ హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ తీసుకున్నా దాని యొక్క ప్రొడక్టివ్ వాల్యూ ఓన్లీ ఎయిటీ పర్సెంటే ఉంటుంది సో ఓవరాల్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ యొక్క ఎఫికసీ జనరల్గా రొటీన్గా ఉన్న వ్యాక్సినేషన్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎఫెక్టివ్గా ఉండదు మరి ఈవెన్ మనం కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటే కొన్ని కంపెనీస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొన్ని కంపెనీస్ ఏమో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇలా చెప్తారు కానీ ముందు ముందు మీకు ఏదైతే డిస్కస్ చేశానో ఆ డిస్కస్ చేసిన వ్యాక్సిన్స్ అన్నింటిలో వ్యాక్సిన్స్ కూడా దాని ట్రయల్ పీరియడ్ చాలా కాలం జరిగింది మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయ్యేసరికల్లా మనకు వన్ ఇయర్ కోవిడ్ మహమ్మారి అన్న భూ ప్రపంచం మీద రావడం అనేది మన డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వన్ ఇయర్ అవుతుంది సో ఆల్మోస్ట్ మనం ట్వెల్త్ మంత్లో మనం ఉన్నాం సో దీని యొక్క డీటెయిల్స్ కానీ ఈ వ్యాక్సిన్ తయారీ కూడా లాస్ట్ సిక్స్ మంత్స్లోనే మనకి ఈ వ్యాక్సిన్ తయారవడం జరిగింది సో దానికి ఎఫికసీ అన్నది ప్రజెంట్ ప్రజెంట్ పరిస్థితి పరిస్థితుల్లో మనం చెప్పలేము అందుకని ఈవెన్ వ్యాక్సినేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ గవర్నమెంట్స్ తలపెట్టి స్టార్ట్ చేసినా మనం ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అడుగులు ప్లస్ మాస్క్ వేసుకోవడము శానిటైజర్ అనేది కూడాను పూర్తిగా వ్యాక్సినేషన్ కవరేజ్ ఇండియా అంతా కూడా అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అది పాపులేషన్ అందరికీ కూడా వ్యాక్సిన్ పడిన వరకు కూడా ఈవెన్ వ్యాక్సిన్ వేసుకునే ఇండివిజువల్స్ కూడా వాళ్ళ వాళ్ళ ద్వారాను అదర్ పేషెంట్స్కి అదర్ పబ్లిక్కి రిస్క్ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్